వెల్కమ్ టు ఫస్ట్ బీఎస్సి సెమిస్టర్ వన్ స్టూడెంట్స్ టు మై ఫిజిక్స్ లెక్చర్ ఫిఫ్టీ ఫోర్ ఆన్ యూట్యూబ్ మై నేమ్ ఈజ్ నేమాన్ వివీఎస్ఎన్ మూర్తి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఎస్కేబిఆర్ కాలేజ్ అమలాపురం లాస్ట్ క్లాస్లో మనం యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ యాంగ్యులర్ వెలాసిటీ యాంగ్యులర్ యాక్సలరేషన్ డెఫినీషన్స్ ఫార్ములాసు స్టడీ చేసాం టుడేస్ టాపిక్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ రొటేటింగ్ రిజిడ్ బాడీ ఫర్ ఫస్ట్ బీఎస్సి సెమిస్టర్ వన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నానయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇది ఫస్ట్ బీఎస్సి వాళ్ళకి క్లాస్ నెంబర్ ఎయిట్ సో మనం ఫిజిక్స్ వన్ మెకానిక్స్ వేవ్స్ అండ్ ఆసోలేషన్స్ స్టడీ చేస్తున్నాం యాంత్రిక శాస్త్రము తరంగాలు మరియు కంపనాలు ఇందులో యూనిట్ వన్లో సెకండ్ చాప్టరు మెకానిక్స్ ఆఫ్ రిజిడ్ బాడీస్ దృఢ వస్తువుల యాంత్రిక శాస్త్రము సో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ రొటేటింగ్ రిజిడ్ బాడీ డైరైవ్ చేయాలి భ్రమణంలో ఉన్న దృఢ వస్తువుకు చలన సమీకరణం సో ఇక్కడ ఒక రిజిడ్ బాడీ ఇర్రెగ్యులర్ షేప్లో తీసుకున్నాం ఓ అనే పాయింట్ని రెఫరెన్స్గా తీసుకుని అది రొటేట్ అవుతుంది పిఎన్ఏ పాయింట్ దగ్గర ఎఫ్ ఫోర్స్ అప్లై చేసాం అప్లై చేయడం మూలాన్ని ఇది మార్క్ వేసిన డైరెక్షన్లో రొటేట్ అవుతోంది ఆర్బార్ అనేది పొజిషన్ పెట్టారు స్థాన అని పిలుస్తాం ఆర్బార్కి ఎఫ్బార్కి మధ్యలో యాంగిల్ తేట ఇప్పుడు ఈ రిజిడ్ బాడీ మీద టార్క్ పనిచేస్తుంది బలయుగ్మ భ్రామకం అని పిలుస్తోంది దీన్ని ఎంత ఉంటుంది అని అడిగితే టార్క్ టౌ ఈజ్ ఈక్వల్ టు ఆర్బార్ క్రాస్ ఎఫ్బార్ ఇది లోయర్ క్లాసెస్లో కూడా స్టడీ చేశారు ఆర్బార్ అనే పొజిషన్ వెక్టార్ తీసుకుంటే ఇందాక డయాగ్రామ్లో అది టీ టైంలో అనే పాయింట్ పీటీ దగ్గర ఉంది ప్లస్ డిటి టైం తర్వాత ప్లస్ డిటి దగ్గర ఉంది అనే పాయింట్ సో ఇక్కడ పొజిషన్ ఫ్యాక్టార్స్ని ఆర్బార్తో రిప్రజెంట్ చేస్తే టీ టైంలో పొజిషన్ వ్యాక్టార్ టీ ప్లస్ డిటీ టైం తర్వాత పొజిషన్ వ్యాక్టార్ రిప్రజెంట్ చేసాం రెండిట్లకి మధ్యలో యాంగిల్ డీ తేటా ఆర్ బార్ అనే పొజిషన్ వెక్టర్ ఎక్స్ఆక్సిస్తో తేటా యాంగిల్ చేస్తుంది రెండు పాయింట్స్కి మధ్యలో వెరీ స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది డిఎస్ ఈ డిఎస్ బార్కి ఫోర్స్ ఎఫ్ బార్కి మధ్యలో యాంగిల్ ఎంత అని అడిగితే ఫైవ్ సో డిఎస్ వాల్యూ ఎలా వస్తుంది అని అడిగితే ఆర్ ఇంటూ డితేటా అవుతుంది ఈ ఫార్ములా యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ నుంచి రాసాం ఆర్క్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇంటూ రేడియస్ చేపము ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థము ఇంటూ కోణం సో ఇప్పుడు స్మాల్ అమౌంట్ ఆఫ్ వర్క్ జరుగుతుంది డిడబ్ల్యూ ఫార్ములా ఏంటి అని అడిగితే ఫోర్స్ డాట్ డిస్ప్లేస్మెంట్ ఎఫ్బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డిఎస్ ఇంటూ కాస్ ఫైవ్ ఇది డాట్ ప్రోడక్ట్ డెఫినేషను ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ ఫైవ్ ఇంటూ డిఎస్ డిఎస్ అంటే ఆర్డి తిటా సబ్ షూట్ చేసాం ఇక్కడ ఎఫ్ కాస్ ఫైవ్ ఇంటూ ఆర్ అంతటినీ కలిపి టార్క్ అని పిలుస్తాం సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ ఫైవ్ ఇంటూ ఆర్ ఇది పైన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు టౌ డి బోత్ సైడ్స్ డిటీ పెట్టి డివైడ్ చేద్దాం డిడబ్ల్యూ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు టౌ ఇంటూ డి బై డిటీ ఇక్కడ డిడబ్ల్యూ బై డిటి అంటే వర్క్ డన్ బై టైం దాన్నే పవర్ అని పిలుస్తాం సామర్థ్యం పని బై కాలం సో పిఈజ్ ఈక్వల్ టు డీథేటా బై డిటీ డీథేటా బై డిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగ్యులర్ డిస్ప్లేస్మెంట్ దాన్నే యాంగ్యులర్ వెలాసిటీ అంటాం ఒమిగా కోణీయ స్థాన భ్రంసంలో మార్పు రేటు అని పిలుస్తాం కోణీ వేగం సో పవర్ మళ్ళీ రాద్దాం పిఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ డబ్ల్యూ అంటే వర్క్ డన్ రొటేటరీ మోషన్లో వర్క్ డన్ అంటే హాఫ్ ఐఓమేగా స్క్వేర్ భ్రమణ చరణంలో శక్తి అంటోంది దీన్ని సో హాఫ్ ఐఓమిగా స్క్వేర్ అనేది కైంటిక్ ఎనర్జీ సో డిబై డిటి ఆఫ్ హాఫ్ ఐఓమేగా స్క్వేర్ హాఫ్ ఐ కాన్స్టెంట్ అవుట్ బయటికి తెచ్చాం డిబై డిటి ఆఫ్ ఓమెగా స్క్వేర్ సో డెరివేటివ్ ఎంత అని అడిగితే టూ ఓమీగా డి డిఓమేగా బై డిటి టూ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ సో నెక్స్ట్ స్టెప్లో లాస్ట్ స్టెప్లో పవర్ అంటే టవోమేగా వచ్చింది అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం సో టోమిగా ఈజ్ ఈక్వల్ టు ఐఓమిగా ఇంటూ డిఓమిగా బై డిటీ రాయాలి అంటే ఆల్ఫా యాంగ్యులర్ యాక్సలరేషన్ ఇది కోణీ త్వరణం సో ఒమేగా క్యాన్సిల్ చేస్తే టౌ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆల్ఫా ఇవి వచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ రొటేటింగ్ రిజిడ్ బాడీ అంటాం నెక్స్ట్ స్టెప్లో యాంగ్యులర్ మూమెంట్ అని రాస్తున్నాం కోణీ ఇద్దర వివేగం ఇది కూడా మనకి వెల్ నోన్ ఈక్వేషన్ బార్ ఈజ్ ఈక్వల్ టు మెగా బార్ ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఎనర్షియా జడతో భ్రామకం అని పిలుస్తాం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఎల్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు డి బై డిటీ ఆఫ్ ఐఓమేగా ఐ కానిస్టెంట్ సో ఐ ఇంటూ డిఓమిగా బై డిటీ డిఓమిగా బై డిటీ అంటే ఆల్ఫా యాంగ్యులర్ యాక్సలరేషన్ కోణీయ త్వరణం ఇందాక ఆల్ఫా అంటే టవ్ అని వచ్చింది పైన వచ్చిన ఈక్వేషను సో టౌ ఈజ్ ఈక్వల్ టు డిఎల్ బార్ బై డిటీ అవుతుంది ఇది టార్క్కి సెకండ్ ఈక్వేషన్ సో బాక్స్లో పెట్టిన రెండు ఈక్వేషన్లు కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫైర్ రొటేటింగ్ రిజిడ్ బాడీ అంటాం భ్రమణంలో ఉన్న దృఢ వస్తువుకు చలన సమీకరణాలు అని పిలుస్తాం ఈ రెండిట్లని సో యూ విల్ మీట్ అగైన్ ఇంది నెక్స్ట్ క్లాస్ విత్ ఎనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ థ్యాంక్ యూ ఆల్ అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి